ఇక్కడ పోలీసులు అందరినీ చెడ్డని అన్నావు. నాతవారు ఎస్ఐ అన్నాడు, ఏంటో తెచ్చిపోతాడు, ఎస్పీలో ఫీల్ అవుతాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎస్ఐ, ఈ టౌన్లో ఒక ఎస్ఐ ఉన్నాడు, అతను డిఐజీలో ఫీల్ అవుతాడు. మూడు నెలలు మా ప్రభుత్వంతో ఫుట్బాల్ ఆడతారు కదా మిమ్మల్ని, ఊరుకుంటావా? చేతకాడ వాళ్ళం మేము. అక్కడ కొడితే ఎక్కడికి వెళ్తావు తెలీదు, అక్కడ కొడితే ఎక్కడికి వెళ్తావు తెలీదు, అంత ఫుట్బాల్ ఆడతాం నేను కూడా అన్న. మాకు చేస్తున్నాం, మీరే తెలుపుతారు మాకు, ఫుట్బాల్ మాకు తెలియదు ఆ విషయం. అంటే ఇలా చూశారు, నన్ను అడుగుతాను డిమాండ్ చేసి సీఏ గారు, సీఏ గారు ఎంత మేము ఫోన్ చేసాం ఇలా వస్తున్నామంటే రమ్మని అసలు చెప్పాడు. ఇలా మేము ఆయన వస్తున్నారంటే ఎందుకు సార్ అన్నాడు, ముందు మాట్లాడినట్టు లేదు, మాట్లాడి పని ఉంది వస్తామంటే రమ్మని చెప్పి అసలే టైం ఇచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమో పాకి వాడు వెళ్ళిపోయాడు. ఇదేంటి పరిపాలన? ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని వచ్చి మాట్లాడతారంటే రమ్మని చెప్పి మళ్ళీ కనీసం మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోని చెప్పి ఇక్కడ పోలీసులు చెప్తారంటే వీళ్ళకి అంత అహంకారం, అంత కళ్ళు మూసుకొని పోతాను. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇలా చూశారు మీరు, ఓకే మాకు రిపోర్ట్ వచ్చిందండి, అందుచేత మేము యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. గతంలో మేము రిపోర్ట్ ఇచ్చాం, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి? 2 సంవత్సరాలకు ఎంత, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది. నాతవారిలో కుర్రోడిని కాళ్ళు చేతులు కలిపేసి కాలంలో వేసేసారు, చచ్చిపోయాడు కళ్యాణ్ అనే కుర్రోడు. సుమారు 2 సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది. ఏం ఆ కేసు ఏం చేశారు మీరు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు? అంటే ఎమ్మెల్యే వద్దంటే మానేస్తారా? చంపేశారు ఆ కుర్రోడిని అనవసరం అన్యాయంగా. ఆ భార్య పిల్లలు ఏమైపోతారు ఇక్కడ జ్ఞానం లేదా? అసలు ఏం చూపిస్తారు రికార్డులు మీరు? 2-4 సంవత్సరాలు ట్రేస్ అవుట్ అవ్వలేదా? ఏ ట్రేస్ అవుట్ అవ్వలేదు కేసు? దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నావా సీఏ లేదా ఎస్పీ గారు? అనకాపల్లి ఎస్పీ గారు చెప్పండి, ఈ సమాజం చెప్పండి, 2-4 సంవత్సరాలు అయిందా చచ్చిపోయి? ఎందుకు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు ఎవరికి తెలియదు, పోలీసులకు తెలియదు, ట్రేస్ అవుట్ అవ్వలేదు అంటాడు. ఏంటిది? రెండోది ఇక్కడ చూశారు మీరు, రెసిడెంట్ గొలుగొండ మా మండల ప్రెసిడెంట్ నానిబాబు పెద్ద ఆయన, 83 నుంచి నాతో ఉన్నాడు పార్టీ నాయకుడిగా. అతన్ని పప్పు చెట్టు పొలంలో ఒకరు నాయుడు అని వ్యక్తారు బూత్ తిట్లు తిడితే రిపోర్ట్ ఇచ్చారు. ఎన్నాలేజ్ రిపోర్ట్ ఇచ్చి 23లో రిపోర్ట్ ఇస్తే ఈ రోజుకి వచ్చి ఆ యాక్షన్ తీసుకోలేదు. ఏం పీక్తున్నారు పోలీసులు అందులో? ఏం పీక్తున్నారా? ఎమ్మెల్యే పీక్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి పీక్తున్నారు కూర్చొని? మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 40 ఇయర్స్ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఇది దీనికి వెళ్ళిపోయి రాత్రి వెళ్ళిపోయి 10 గంటలకు పిలిచేస్తారా? ఏం ఏం తప్పు చేసి కుడి చేస్తారని? ఇంత బానిస పరిస్థితి బతకాల్సలేదు మీరు, ఎక్కడికి వెళ్ళి మీకు జీతాలు వస్తాయి? రెండోది నాగేశ్వరరావు అని చెప్పి మన ఇక్కడ ఉన్నారు, ఇతరులు కూడా ఎక్కువగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉంటారు. జీవోల గురించి కానీ మేము మాట్లాడుతుంటే అతను అతను చెప్పినటువంటి కౌంటర్స్ ఇవ్వలేక, మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వలేక చూడండి, ఆ కేటగిరీ లిస్టులు పోసి అందరు కేటగిరీలే ఆ లిస్టులో ఇతను బొమ్మేసి రిలీజ్ చేశారు. ఎవరైతే కేటగిరీలు ఉన్నారో అందరు లిస్ట్ వేసి ఫోటోలు వేసి దాంట్లో నాగేశ్వరరావు గారి ఫోటో పెట్టి ఏంటండి ఇది, దీని మీద రిపోర్ట్ ఇచ్చాం. ఎప్పుడు ఇచ్చావు రిపోర్టు? అప్పుడు ఇంటర్వ్యూ ఏంటంటే అది కూడా 2022, 2023 సంవత్సరంలో రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు వచ్చే యాక్షన్ తీసుకున్నావా? ఇది ఇది ఫార్వర్డ్ చేసింది ఎవరో తెలియదా మీకు? అంటే ఎమ్మెల్యే గారి మనుషులు అయితే వదిలేస్తారా మీరు, లేదా రాత్రికి వచ్చి మీకు లంచాలు ఇచ్చేస్తా వదిలేస్తారా, పోలీసులు లంచాలు ఇస్తే వదిలేస్తారా?